हेलो व्यूअर्स अंदर की नमस्कार वेलकम बैक टू आवर चैनल ज्योतिष शास्त्र प्रकार प्रति मनिषि कूडा कोन्नि गडियल्लो कोन्नि राशुल्लो जन्मिंचडं वल्ल आ राशि फलालु मरियु गडियल योक्क विशिष्टतल वल्ल वारी जन्मलल्लो वारी जातकालु आधारपडि उंटाई अला वारु जन्मिंचिन समयं वल्ल वारी जातकालु अदृष्टान्नि तेच्चिपेडुतू उंटुंदी अदे विधंगा कोंदरिलो वारी जातकं प्रकारं आकर्षण शक्ति एक्कुवगा उंटुंदी अदि कूडा केवलं ग्रहाल मार्पुल कारणंगाने जरुगुतुंदी आकर्षण शक्ति अनेदी केवलं कोन्नि राशुलल्लोने उंटुंदी कोन्नि राशुलल्लो जन्मिंचिन वारिकि मात्रमे इटुवंटि आकर्षण शक्ति उंटुंदी अयिते वीरिलो कोंतमंदिकि मात्रं स्त्रीलनु एक्कुवगा आकर्षिंचे शक्ति उंटुंदी अदे विधंगा ओक्कोक्क राशि योक्क लक्षणालकु ओक्कोक्क ग्रहं योक्क लक्षणालकु संबंधं उंटुंदी अदे विधंगा कोन्नि ग्रहालैते कोन्नि राशुल्लो चाला बागा राणिस्तू उंटायि कानी कोन्नि ग्रहालकि कोन्नि राशुलकु मात्रं विरुद्ध भावालु उंटायि वाटिनी नीच राशुलनि पिलुस्तारु अयिते ओ व्यक्ति जन्मिंचिन राशि नक्षत्रं कारणंगाने वारी जन्म योक्क जातकं आधारपडि उंटुंदनि पंडितुलु चेबुतू उंटारु వ్యక్తిత్వం మనస్తత్వం పెద్దలు చెబుతూ ఉంటారు ఈ వ్యక్తి యొక్క లక్షణాలు స్వభావం భవిష్యత్తు ఇష్టాయిష్టాలు ప్రేమ నడవడిక ఆలోచనలు వృత్తి ప్రవృత్తి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం ఇలా అన్ని పరిస్థితులను జన్మరాశి నక్షత్రం రాశి ఫలాలు నిర్ణయిస్తాయి అందుకే వివాహ సమయంలో స్త్రీ పురుషుల యొక్క జన్మ నక్షత్రాలను బట్టి వివాహం జరిపించటం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఐదు రాశులలో జన్మించిన అబ్బాయిలు మాత్రం తమ చుట్టూ ఉండే అమ్మాయిలని బాగా ఆకర్షిస్తారని మీలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది మరి ఆ ఐదు రాశులు ఏవో చూద్దాం మొదటిది మిథున రాశి మిథున రాశికి చెందిన పురుషులు ఈ విషయంలో చాలా అదృష్టవంతులు వీరు అంతగా కష్టపడకుండానే స్త్రీలని ఆకట్టుకుంటారు నిజానికి ఈ రాశి వారిది సున్నితమైన మనస్తత్వం అమ్మాయిలు వీరిలో ఎక్కువగా చాలా తక్కువ సమయంలోనే కలిసిపోతారు వీరితో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు ఆడవారి మనస్తత్వాన్ని గమనించి వారికి నచ్చిన విధంగా నడుచుకోవటంలో ఈ రాశి వారు ముందు వరుసలో ఉంటారు అమ్మాయి హృదయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో ఎక్కువ ఉంటుంది అందుకే ఈ రాశికి చెందిన వారికి అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారు తర్వాత రాశి తులా రాశి తులా రాశి వారి ఆకర్షణ ముఖ్యంగా కళ్ళల్లోనే ఎక్కువగా ఉంటుంది తక్కువ సమయంలోనే అమ్మాయిలని ఇట్టే కళ్ళతోనే ఆకర్షిస్తారు వీరి వ్యవహార శైలి నడవడిక ఇతరులతో మాట్లాడే తీరు అన్నీ కూడా ఇతరులకంటే చాలా భిన్నంగా ఉంటాయి దీంతో వెంటనే అమ్మాయిలు వీరి వైపు ఆకర్షితులవుతారు ప్రేమ విషయంలో మాత్రం వీరు దీర్ఘంగా ఆలోచిస్తారు ఈ రాశికి చెందిన వారు ఏ దానినైనా ఒక్కసారి నాది అనుకుంటే వదిలిపెట్టే తత్వం వీరిలో అస్సలు ఉండదు ఈ రాశి వారు ప్రేమ బాధ్యతల మధ్య సమతుల్యత పాటిస్తూ ఉంటారు అదే విధంగా వీరు ఎప్పుడూ కూడా ప్రేమ విషయంలో తప్పు చేయరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి ముందుకు అడుగులు వేస్తారు ఈ రాశి వారికి తమ మాట మీద మొండితనం ఎక్కువగా ఉంటుంది మూడవ రాశి సింహ రాశి ఈ సింహ రాశికి చెందిన వారు బలమైన శాశ్వత సంబంధాలను కోరుకుంటారు తాత్కాలిక సంబంధాలకి చాలా దూరంగా ఉంటారు ఈ సింహ రాశి వారిలో శాశ్వత సంబంధాల పట్ల ఒక మంచి అవగాహన కలిగి బంధాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు అలాగే వీరికి విశాలమైన హృదయం కలిగి ఉంటుంది కానీ అమ్మాయిలతో మాత్రం ఎంతో జాగృతగా ఉంటారు ఈ రాశి వారిలో కొందరు మాత్రం చాలా సున్నిత మనసుకులు ఉంటారు ఈ రాశి వారిని ఒక అమ్మాయిలు మాత్రమే కాకుండా అందరూ కూడా ఎంతో ఇష్టపడతారు దానికి కారణం ఈ రాశి వారు అందరితో ప్రేమగా మెలగటమే తరువాత రాశి వృషిక రాశి ఈ రాశికి చెందిన వారికి కళాప్రపూర్ణ బిరుదు ఇవ్వచ్చు అందుకే వీరిని ఎక్కువగా అమ్మాయి ఇష్టపడుతూ ఉంటారు అసలు నిజంగా ఈ వృషిక రాశి వారికి రాణి తెలియని పని అంటూ ఏముండదు ఎందుకంటే ఈ రాశి వారు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పవచ్చు తమ అనుకున్న వారి కోసం అయితే ఎంతటి కష్టాన్నైనా పడతారు అనుకున్నది సాధించే వరకు మాత్రం వదిలిపెట్టరు అందంగా ఉండటమే కాకుండా భవిష్యత్తుపై ఒక అవగాహన కూడా ఉంటుంది ఇక ఐదవ రాశి మకర రాశి మకర రాశికి చెందిన అబ్బాయిలు చూడగానే ఆకట్టుకునే శరీరాకృతితో ఉంటారు ఈ కారణంగానే అమ్మాయిలు త్వరగా వీరికి ఆకర్షితులవుతారు వీరు చెప్పే సమాధానం చాలా తెలివిగా ఉంటుంది ప్రస్తుతం గురించి మాత్రమే వీరు ఎక్కువగా ఆలోచిస్తారు భవిష్యత్తు గురించి వీరు అస్సలు ఆలోచన చేయరు చాలా చురుగ్గా ఉండటం వల్ల ఇలాంటి వారితో స్నేహం చేయడానికి అమ్మాయిలు ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు సో చూసారు కదా వ్యూయర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి